చంద్రబాబుది నాది దాదాపు 45-46 లేదా 50 సంవత్సరాల బంధం, అనుబంధం, స్నేహం. చంద్రబాబుని గురించి మీకంటే నాకు బాగా తెలుసు. అతను పుట్టుకతోనే అసత్యాలు అంటే అబద్ధాలు మాట్లాడడం అతని రక్తంలో జీర్ణించుకుపోయింది. ఏటా బిడ్డలు మాడతారు అన్న అనుకున్నాను. పోనీ నీకు తెలిసింది ఎప్పుడు, నీ వయసు ఎంత, నా వయసు ఎంత? చంద్రబాబు మీకు తెలుసా, నాకు తెలుసా? తెలుగుదేశం పార్టీ ఎవరిది? మీరు దాదాపు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఉన్నారు. అసలు ఎవరిది తెలుగుదేశం? నెంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, నెంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సినిమాలు మానేసి బస్సులతో తన కుమారుడు హరికృష్ణతో ట్రావెల్ చేస్తూ తిండి తిని తినక నిద్రాహారాలు మాని తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి భారతదేశంలో సభాష్ అనిపించుకున్నాడు అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుడు ఇతని పాదాలు కడిగి కన్యాదానం చేస్తే ఆ మామని వెన్నుపూటు పొడిచిన వ్యక్తి ది గ్రేట్ నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు. అసలు అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? అందులో నేను కూడా ఒకసారి ఆ రోజు రాత్రి మీకు ఎన్నో సందర్భాలు చెప్పాను. నేను కూడా చంద్రబాబు పిలిస్తే వెళ్ళడం ఏదో పదవి ఆశించి కాదు. నాకు ఆల్రెడీ అన్నయ్య అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చుకోండి. కొంచెం బెదిరిద్దాం, మళ్ళీ తెల్లారితో లక్ష్మీపార్వతి గారి మీద కొంచెం కోపంగా మనం ఏదో ప్లాన్ చేసి తెల్లవారితో మళ్ళీ అన్నయ్యకి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చేద్దామని మభ్యపెట్టి రాత్రికి రాత్రిలా చేసి అన్నయ్య అక్కడికి వస్తే వైస్రాయ్ హోటల్కి తమ్ముళ్ళు ఒక్కసారి బయట రండి, హోటల్ లోపల ఉన్నారు, ఎందుకు మీరు బయటకు వచ్చేసారు, నేనేం తప్పు చేశాను చెబితే తప్పు సరిదిద్దుకుంటాను అని మీకు విన్నవిస్తాను, లేదా తల ఉంచుకుని నేను వెళ్ళిపోతాను అంటే టపటపటపటప చెప్పలేసారు అన్నయ్య పేరు. ఇది వాస్తవం, భగవంతుని సాక్షిగా కళ్ళారా చూసిన వాడిని నేను. అది చంద్రబాబు నైజం. ఆ తర్వాత ఇక చేసి అన్నయ్య మరణమైంది 96. ఆ తర్వాత చంద్రబాబుని ఇక ఓకే, ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు మంచివాడు గెలిపించండి అన్నయ్య పార్టీ అని మనం చెప్పాం. కరెక్ట్గా 6 మాసాలు నన్ను తీసేశాడు. అంటే కరేపాకు మనం వాడతాం, యూస్ అండ్ త్రో కరేపాకును మనం వాడుతుంటాం. అటువంటి క్యారెక్టర్ చంద్రబాబుని ఉపయోగించుకుంటాడు, కలబల్లి మాటలు చెప్తాడు, ఊసరవెల్లిలాగా మాటలు చెప్తాడు, రంగులు మారుతుంటుంది ఊసరవెల్లి. అదే క్యారెక్టర్ చంద్రబాబు. మీరు చూడండి, ఆ తెలుగుదేశం అన్నయ్యదైతే నేను వచ్చేవాడు, అన్నయ్యదే తెలుగుదేశం అయితే నేను రాను. అన్నయ్య తెలుగుదేశం కాదది, చంద్రబాబు నాకున్న తెలుగుదేశం, అన్నయ్యకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని తీసేసినటువంటి తెలుగుదేశం. ఎవడైనా నోటు కూడు కొడతాడటండి, ఇది పంచభూతాల సాక్షిగా వాస్తవం. ఇది మీకు ఎవరు చెప్పినా ఎక్కడో లేదు ప్రజలకి. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు హరికృష్ణ, అతన్ని వాడుకున్నాడు. అలాగే తారక హరికృష్ణ కొడుకు, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఉంటారు, నేను తారక అంటారు బిడ్డ, వాడి కొద్ది రోజులు వాడుకున్నాడు వాడిని తెలిసి. ఫైనల్గా సుహాసరి హరికృష్ణ కుమార్తె నాకు కూతురులాగా, ఆ అమ్మాయి నిలబెట్టాడు, ఆ అమ్మాయికి 0 చేశాడు. ఎవరైనా బాగున్నారంటే వాళ్ళ లాక్కొచ్చి సర్వనాశనం చేయడంలో చాలా గొప్ప మేధావి నా స్నేహితుడు అనబడే చంద్రబాబు నాయుడు. అన్నయ్య క్యాసెట్ విడుదల చేశాడు,
ఎన్ని మాటలో ఇటువంటి పాపిష్టి, ఇటువంటి క్రూరుడు, ఇటువంటి దగుల్బాజీ అనేవాడు ఉంటాడా ప్రపంచంలో? ఔరంగజేబులాగా చేశాడే, మామనే వెన్నుపోటు పొడిచి గుండెల్లో పొడిచాడే, అది ఎంత ఘోషించిందో ఆ హృదయం. అటువంటి పెద్ద మనిషి ఈ జనరేషన్కి మీకు తెలియదు ఆ వ్యక్తిని గురించి. అది చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎలా నమ్ముతారు, ఎందుకు నమ్మారు, వేశారు? ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు.